ఈ వీడియోలో వచ్చేసి మనకి ఈవో ఫార్మస్ ఎప్పుడు వస్తుందనే కన్ఫర్మ్ డేట్ గురించి, అలాగే ఇంకొకటి వచ్చేసి మనకి డబల్ వెక్టార్ అయితే నిన్న స్టోర్లోకి అయితే యాడ్ చేసినాడు అనమాట. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు స్టోర్లో అయితే చూడడానికి అయితే ఉంది. దీంతోపాటు ఈరోజు నైట్ అప్డేట్ వచ్చేసి ఇదే అనమాట. దీంతోపాటు మనకు ఒక కొత్త టాప్ అప్ ఈవెంట్ అయితే చూడబోతున్నాం, దీని గురించి కూడా మనం ఈ వీడియో అయితే మాట్లాడుకుందాం గైస్, ఓకేనా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టీటీఎస్ గేమర్ ఛానల్. నేను మీ నంజని మాట్లాడుతున్నా. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఈవో ఫార్మర్స్ కన్ఫర్మ్ డేట్ గురించి, అలాగే దాంతోపాటు ఇంకో కొన్ని మేజర్ అప్డేట్స్ అయితే ఉన్నాయి, దాని గురించి కూడా ఈ వీడియో అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకుంటే ప్లీజ్ గైస్ ఫస్ట్ ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే లాస్ట్లో లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. ప్రతి ఒక్కరు ఇప్పుడే ఒక లైక్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. వాటి గురించి మాట్లాడుకునే ముందు మనం మార్నింగ్ ఒక వీడియో అయితే అప్లోడ్ చేసినాం కదా, హౌ టు రీఫండ్ వితౌట్ రెస్ట్రిక్షన్ అని. నిజంగా చెప్తున్నా గాయస్, ఈ వీడియో చేసి నేను చాలా తప్పు చేసినాను నాకైతే అనిపిస్తుంది. ఏదో నేను హెల్ప్ చేద్దామని చేశాను, నిజంగా చాలా హేట్రేట్ అయితే స్ప్రెడ్ చేస్తున్నాను. నాకైతే ఏం నచ్చట్లే, కానీ ఏం చేద్దాం, నేను చేసిన తప్పుని ఇంకా ఏం చేయలేకపోతున్నాం. అది ఎందుకు పని చేయలేదంటే చాలామంది ఓపెన్ చేసినారు కదా. ఇప్పుడు సపోజ్ మీరు ఒకటి చూసుకోవచ్చు, మనకి రీడింగ్ కోడ్ ఇచ్చినప్పుడు ఒకటేసారి ఆ వెబ్సైట్ని చాలామంది ఓపెన్ చేసినప్పుడు మనకి ఎవరికి వర్క్ కాదు కదా. సేమ్ అలానే ఇది కూడా అనమాట, ఒకటేసారి చాలామంది యూజ్ చేయడం వల్ల, ఎక్కువ లోడ్ పడడం వల్ల ఇది వచ్చేసి మనకి వర్క్ అయితే అవ్వట్లేదు. అందుకనేసి కొంచెం అంటే కొన్ని డేస్ ఆగి అందరూ ట్రై అయితే చేయండి. నిజంగా చెప్తున్నా కదా, జెన్యున్ కంటెంట్ ఇస్తారే వాళ్ళకి మాత్రం ఎప్పుడు ఇట్లా ఉంటుంది. నాకైతే నిన్న బాగా అర్థమైంది. నిజంగా గైస్ నాకైతే కావాల్సిందే ఇప్పటి నుంచి నేను వీడియోస్ అప్లోడ్ చేసే దాంట్లో కొంచెం చేంజ్ చేసుకోవాలని నాకైతే అర్థమైంది. ప్లీజ్ గైస్ ఎవరైతే సపోర్ట్ చేశారో నిజంగా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా హేట్రేట్ స్ప్రెడ్ చేసే వాళ్ళకి కూడా థ్యాంక్స్ అని చెప్తా. ఇంకో మీరున్నంత వరకు ఖచ్చితంగా నేనైతే ఉంటా. పర్లేదు, మీరు ఎంత హేట్రేట్ స్ప్రెడ్ చేసినా నేనైతే వీడియోస్ చేయడం అస్సలు స్టాప్ చేయను, అలాగే లైవ్ చేయడం కూడా అస్సలు స్టాప్ చేయను. మీరు ఎంతైనా స్ప్రెడ్ అయితే చేసుకోవచ్చు, నాకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు, సరేనా? ఓకే గైస్, ఇంకా లేట్ చేయకుండా చుట్టి మాట్లాడుకుందాం, అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనకి ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మనకి ఫేడెడ్ వీల్లో ఈ డబల్ వెక్టార్ అనేది వచ్చింది కదా. ఇప్పుడైతే మనకి స్టోర్లో అయితే క్రేట్స్లో అయితే యాడ్ చేసేసినారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్టోర్లో అనమాట మనకి క్రేట్స్లో అయితే యాడ్ చేసినారు. దీంతోపాటు ఈ పారాఫెల్ స్కిన్ అయితే ఈ క్రేట్స్లో అయితే యాడ్ చేసినారు అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బాగానే ఉంది. ఇది కూడా యాట్రిబ్యూట్స్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సింగిల్ రేంజ్, సింగిల్ యాక్యురసీ. కానీ డబల్ వెక్టార్స్ అయితే అంత పడడం లేదు. నిజంగా డబల్ వెక్టార్స్ యూజ్ చేసే వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీకు స్కిన్ కావాలనుకుంటే ఈ స్కిన్స్ అయితే తీసుకోవచ్చు గైస్, అన్నిటికంటే ఇవి బెటర్ స్కిన్స్ అని నేనైతే చెప్తా. ఓకే గైస్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి నైట్ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈరోజు నైట్ 12 అయితే మీరు గేమ్ ఓపెన్ చేసిన వెంటనే మీకు కొత్త రాయల్ అయితే చూడడానికి అయితే ఉంటుందని నేను నిన్ననే చెప్పినా కదా. ఆ రాయల్లో మీరు చూసుకోవచ్చు ఇక్కడ బ్రోకెన్ హార్ట్ ఎమోట్ అని, ఇంకొకటి హార్ట్ ఎమోట్. దీంతోపాటు ఇంకొకటి మెయిన్ ఏంటంటే క్యూపిడ్స్ కార్ కూడా దీంట్లో అయితే పెట్టినారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్యూపిడ్స్ కార్ కూడా గ్రాండ్ ప్రైజ్గా అయితే పెట్టినారు. కానీ ఇది థర్డ్ గ్రాండ్ ప్రైజ్గా అయితే పెట్టినారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నిజంగా ఇది కూడా మంచి న్యూస్ అనే చెప్పుకోవచ్చు. యాక్చువల్ నేను నిన్నే చూడాల్సింది, చూడలేదు, అందుకే నిన్న వీడియో అయితే నేను చెప్పలేదు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈరోజు నైట్ 12 మీరు గేమ్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ రాయల్ అయితే చూడడానికి అయితే లక్ రాయల్ యాడ్ అయి ఉంటుంది. ఎవరైనా క్యూపిడ్స్ కార్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా తీయడానికి అయితే ట్రై చేయండి. ఇంకా ఎంతమంది క్యూపిడ్స్ కార్ కోసం ఈ ఈవెంట్లో వెయిట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ హార్ట్ బ్రోకెన్ ఎమోట్ రివ్యూ కూడా మీకైతే చూపిస్తాను నేను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇదే బ్రోకెన్ హార్ట్ ఎమోట్ అనమాట. ఇది కొత్తగా వచ్చిన ఎమోట్. మీకు అందరికీ హార్ట్ ఎమోట్ గురించి తెలిసిందే కదా, అందుకనేసి నేను ఆ రివ్యూ అయితే చూపించడం లేదు. మీకు ఓన్లీ ఈ బ్రోకెన్ ఎమోట్ గురించి రివ్యూ అయితే చూపిస్తున్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు నిజంగా యానిమేషన్ అయితే అంత ఏం లేదనుకోవచ్చు. ఓన్లీ బ్రోకెన్ ఒకటి కొంచెం ఓన్లీ 1 సెకండ్ మాత్రమే బాగుంది చూడడానికి, ఇంకా మిగతా అంటే ఇదంతా నార్మల్ అని నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందని ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి గైస్, ఎందుకంటే మీరు కామెంట్ చేయడం వల్ల నాకు తెలుస్తుంది కదా ఏది ఎక్కువ లైక్ చేస్తున్నారు మా వాళ్ళు చూడడానికి అని. ఓకేనా, ప్రతి ఒక్కరు కామెంట్ చేశారని అనుకుంటున్నా. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం గైస్, ఓకేనా? ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇదే నెక్స్ట్ వచ్చే టాప్ అప్ ఈవెంట్ అనమాట. ఇది వచ్చేసి 3rd నుంచి 8th ఫిబ్రవరి వరకు చూడడానికి అయితే ఉంటుంది మనకి. ఇంకా కొన్ని డేస్లో మనకి చూడడానికి అయితే రాబోతుంది. దీంట్లో ఉన్న బైక్ అయితే చూసే మీరు మాత్రం నిజంగా మత్తిపోతుందని నేనైతే చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు బైక్ అయితే బైక్ రివ్యూ అయితే చూపిస్తా. బైక్ రివ్యూ చూపించిన తర్వాత అది ఎలా ఉందని ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. Thank you.
ఇక్కడ మీరు చూసినారు కదా, వచ్చేసి బైక్ అలాగే మాన్స్టర్ ట్రక్ వచ్చేసి మనకి స్క్వాడ్ బీచ్ ఈవెంట్లో అయితే చూడడానికి అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూసినారు కదా, బైక్ వచ్చేసి మనకి ఇప్పుడు టాప్ అప్ ఈవెంట్లో అయితే రాబోతుంది. అది ఎప్పుడు వస్తుందంటే 3rd February అయితే చూడడానికి అయితే ఉంటుంది మనకు ఆ టాప్ అప్ ఈవెంట్లో. ఆ టాప్ అప్ ఈవెంట్లో మీరు చూసినారు కదా, ఈ రెండు ఐటమ్స్ అయితే చూడడానికి అయితే ఉంటాయి గైస్. ఓకేనా? ఓకే గైస్, ఇంకా లేట్ చేయకుండా మెయిన్ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. అది వచ్చేసి ఈవో ఫార్మర్స్ గురించి అయితే, అది వచ్చేసి మనకి ఎప్పుడు వస్తుందంటే ఇంకొక నెక్స్ట్ 2 faded wheels అది అయితే చూడడానికి అయితే ఉంటుంది. అంటే మ్యాక్సిమం ఇంకొక ఆఫ్టర్ ఒక 15 to 20 days లోపల అయితే మనకి చూడడానికి అయితే ఉంటుంది. దాని యొక్క ఫేడెడ్ వీల్ సెక్షన్ కూడా కన్ఫర్మ్ అయితే అయిపోయింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, దీంట్లో వచ్చేసి మనకు ఒక లూట్ బాక్స్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూసినారు కదా, కింద ఒక లూట్ బాక్స్, 2 loot boxes ఉన్నాయి. అంటే ఇవో ఫార్మర్స్కి సంబంధించి ఒక లూట్ బాక్స్, ఇంకొక దానికి సంబంధించి ఒక నార్మల్ లూట్ బాక్స్ అన్నమాట. అది వచ్చేసి సెకండ్ గ్రాండ్ ప్రైజ్గా అయితే పెట్టినారు. యాజ్ ఇట్ ఈస్ అన్నీ ఉన్నట్టే, అన్ని ఈవో ఫేడెడ్ వీల్స్ ఉన్నట్టే ఇది కూడా ఉంది. మనకు వచ్చేసి ఇది అప్ టు ఒక 1100 diamonds అయితే స్పిన్ అయితే చేయడానికి అయితే ఉంటుంది. 1100 diamonds గ్రాండ్ ప్రైజ్ ఖచ్చితంగా గ్యారంటీడ్ ప్రైజ్ అని చెప్పుకోవచ్చు గైస్. ఓకేనా? ఓకే గైస్, ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఛానల్కి ఏమైనా కొత్తగా వచ్చింది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోండి గైస్. ఓకేనా? ఇప్పటి నుండి మార్నింగ్ కూడా మంచి వీడియోస్ అయితే వస్తాయి, మార్నింగ్ ఈవినింగ్ వచ్చేసి అప్డేట్ వీడియోస్ అయితే వస్తాయి గైస్. ఓకేనా? ఓకే గైస్, ఇంకా ఏదైనా లైక్ చేయకుండా ప్రతి ఒక్కరు లైక్ అని చేసి చేయండి. అందరికీ బాయ్, గుడ్ ఈవినింగ్.